నమస్కారం, వెనుకొండ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య విగ్రహ ఆవిష్కరణ. రోషయ్య సేవలను కొనియాడిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. ఉపాధ్యాయులను అగౌరవపరుస్తూ బ్రాందీ షాపుల వద్ద డ్యూటీలు వేయడం ఎంతో బాధాకరమన్న నష్టాపేట ఎంపీ లావ శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ మండలం విఠలరాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి. వినుకొండపట్నంలోని ఎన్ఎస్పి కాలనీ నందు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి రోషయ్య చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. కొణిజేటి రోషయ్య గారు ఆయన విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రోషయ్య గారి అభిమానులు, రోషయ్య గారి కుటుంబ సభ్యులకి అందరికీ పేరుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నారు. ఈ అభిమానులతో ఆనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన చేసినటువంటి రోషయ్య గారికి ఈ రోజు వినుకొండ నియోజకవర్గం పూర్తి తల బొడ్డున నడి బొడ్డున రోషయ్య గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని సమర్థంగా తెలియపరుస్తున్నాను. అలాంటి మహానుభావులు ఎన్నో మంత్రి పదవులు, రాజకీయ ధురంధరుడు, అన్ని విధాల రైతుల పట్ల, వ్యాపార వర్గాల పట్ల, అందరి పట్ల అంకిత భావంతో చేసినటువంటి ముఖ్యమంత్రి మన రోషయ్య గారు. ఆయన విగ్రహానికి అందరం కూడా ఇక్కడ అమ్మాయి ఆడపడుచులు కూడా వచ్చి, తోబుట్టువులు అందరూ కూడా వచ్చి ఆయన్ని ఆయన విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు ఓ ప్రకటనలో తెలిపారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు మార్చి 15వ తేదీన ఎస్జీకే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మినీ జాబ్ డ్రైవ్ ను వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ జాబ్ మేళకు సుమారు 2 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఉదాహరణకు ఇన్నో సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు ప్రదక్షిణ ఫిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలియజేశారు. ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ మరియు పీజీ విభాగాల వరకు చదువుకున్నటువంటి 18 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగునని వివరించారు. వివరాలకు డి జానీ బాషా 9951214919, ఎం వీరాంజనేయులు 9160200652 సంప్రదించాలని కోరారు. వేల్పూరు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. శావలపురం మండలం వేల్పూరు గ్రామంలో నవరత్నాలు పేదలందరికి ఇల్లు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలవక ముందు నుండే గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నానని గుర్తు చేశారు. ప్రజల సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటం జరుగుతుందని తెలిపారు. అనంతరం గ్రామంలో నూతనంగా బాల వికాస్ వారి సహకారంతో గంటకు 1000 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. గతంలో మహిళలకి అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరి తోకే చెప్పాను కానీ నా మళ్ళా నేను పార్టీ తరఫున మాటలు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకి ఒక మంచి గొప్ప అవకాశాన్ని కల్పించాడు. వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో అమ్మఒడి డోక్రా గ్రూపులకి ఆసరా ద్వారా 25,000 కోట్లు మహిళలకే వాళ్ళ ఖాతాల్లోనే నేరుగా వేసి, అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 18,750 రూపాయలు ఇచ్చి, మళ్ళా పేదవాళ్ళు ఇంకా అందరిలో ఉంటారని చెప్పి ఈబీసీ నేస్తం 15,000 ఇచ్చి, వసతి దీవెనిచ్చి, విద్యాదీవెని ఇచ్చి, అదేవిధంగా నీటి భరోసా ఇచ్చి, ఇవన్నీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి మహిళలకి ఒక పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా ఆస్తి, ఈ ఇల్లు నాది, నువ్వు బయటికి పొమ్మనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపు ఈ ఇల్లు కట్టిన తర్వాత ఈ ఆస్తి నాది, నువ్వు ఎల్లవయ్యా అవసరమైతే అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి కెపాసిటీ క్యాపిటీని మహిళలకి అవకాశం కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరచుకుంటూ, అదేవిధంగా రేపు మహిళలకు కూడా వచ్చే ఎలక్షన్ లో, ఈ ఎలక్షన్ అయిపోయింది, రేపు వచ్చే ఎలక్షన్ లో 50 మంది మగవాళ్ళు ఉంటే 50 మంది ఎమ్మెల్యేలు ఆడవాళ్ళు కూడా ఉండే విధంగా ఆ చట్టం కూడా వచ్చిందని మీరందరూ ధైర్యంగా మహిళల ముందుకి నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ ఇల్లు మన సెకండ్ ట్రిప్ అయింది, ఫస్ట్ ట్రిప్ అయితే ఇప్పటికే ఇల్లు చేస్తూ వచ్చింది కాబట్టి మన ఇల్లు కట్టలేకపోయాం, చాలా బాధపడ్డాను. మా ఊరు ఫస్ట్ ప్లేస్ రాలేదు, పొరపాటు పడ్డాను. ఇంకా ముందు తెలుసుకున్నట్టే ఫస్ట్ ప్లేస్ లో పెట్టించేవాడిని అనుకొని బాధపడ్డాను. రేపు కంపల్సరిగా మనకు సెకండ్ ప్లేస్ వచ్చింది, కంపల్సరిగా ఇల్లు కట్టిస్తా, ఈ ఇల్లు నాది అనుకునే అక్క చెల్లెమ్మలకి గతంలో ఏ ప్రభుత్వం ఇలా, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆయన అమ్మఒడి ఇచ్చాడయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను అయ్యవాడి కూడా ఇస్తాను. ఓ అయ్యవాడి కూడా ఉంటుందా? అయ్యవాడి ఎలా ఉంటుందండి? అమ్మంటే 4 మాసాలు మోసి కని పెంచి లాలించి పాలించి పోషణ చూసి అన్ని విధాలా చేసింది అమ్మ. అమ్మంటే మెట్టి తగలగానే అమ్మ అంటాడు. ఈ సృష్టికి మూలం అమ్మ, ఈ సృష్టి అమ్మ. అందుకే విష్ణు ఈశ్వరుడు బ్రహ్మ కూడా శక్తి స్వరూపులు అని చెప్తారు. అమ్మ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు కూడా. అందుకే ఈ సృష్టి అమ్మ, ఈ సృష్టి మీరు. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీకు గౌరవంగా ఉండాలి, మీకంటూ ఆస్తి ఉండాలి, మీకంటూ అకౌంట్ ఉండాలి, మీకంటూ మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి అన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం అని. అందుకే ఈ పట్టాలు మహిళల పేరునే ఉంటుంది కానీ పురుషుల పేరు ఉండదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, భావి తరాలకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను అగౌరవపరుస్తూ కరోనా సమయంలో బ్రాందీ షాపుల వద్ద వైసీపీ ప్రభుత్వం డ్యూటీలు వేయడం ఎంతో బాధాకరమని నష్టాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వెనుకొండపట్నంలోని నష్టాపేట రోడ్డులో గంగినేని కళ్యాణ మండపం నందు మంగళవారం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఊడిగ గురువయ్య మాస్టారు అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. ఉపాధ్యాయులకు 43% అత్యధిక ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకుంది టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా అధికారంలోకి రాగానే ఉద్యోగులు ఉపాధ్యాయులు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తుందని అన్నారు.
మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. టీచర్స్ అనేవారు మీరు మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఎంతమందితో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీరు బయటికి వెళ్ళి మీ సందులోనో మీ మీ ఊర్లోనో కూర్చొని అరుగుపై కూర్చొని మీరు మాట్లాడితే చాలామంది మీరు చెప్పేదాన్ని మీరు చెప్పే విధానాన్ని బాగా అర్థం చేసుకుంటారు, బాగా అర్థమవుతుంది కూడా వాళ్ళకి. ఇందాక నా పక్కన కూర్చొని పెద్ద ఆయన లిస్టు రాసిస్తాం, వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు సమస్యలు రాసిచ్చేవాళ్ళు ఎలా రాసిస్తారంటే అర్థమై అర్థం కాకుండా రాసిస్తారు. కానీ మీ 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 పెద్ద ఆయన ఎలా రాసిచ్చాడంటే ABCDEFG అన్ని శుభ్రంగా టీచర్ ఎలా నీట్గా రాసిస్తారో అలా రాసిచ్చారు అనమాట. పాయింట్ వైజ్ రాసిచ్చారు. అదే ఎందుకు చెప్తున్నానంటే మీరు అంతే బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదో మేము మాట్లాడినట్లు బండపోతులు తిట్టేసి భయంకరంగా తిట్టేసి అలా చెప్పరు. మీకు మీరు స్మూత్గా చెప్తారు, చెప్పేదవా ఎక్కించేది కూడా స్మూత్గా ఎక్కిస్తారు. ఏది ఫేవరబుల్గా చెప్పాలన్నా చాలా స్మూత్గా ఎక్కిస్తారు, పరుషంగా చెప్పాలన్నా కానీ అది కూడా చాలా సాఫ్ట్గా చెప్తారు. అంతేగాని ఏదో ఆక్రోషం వచ్చింది ఉక్రోషం వచ్చింది అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడి తిట్టేసి అలా చేయాలి. చాలా స్మూత్గా మాట్లాడతారు. ఒక్కరి దగ్గర ఎప్పుడు అధికారం అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిఓ ఉన్నారనుకోండి, ఆయన దగ్గరే మొత్తం అధికారం ఉండి ఎక్కడ మీరు ఏమన్నా మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సింది కూడా చెప్పే పరిస్థితి లేకుండా ఆయన చేసిన ఆర్డరే కరెక్ట్ అనే పరిస్థితి ఉందంటే, లేదా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆయన దగ్గర మొత్తం అధికారం ఉందంటే అది కరెక్ట్గా డెమోక్రసీ కాదనే ఉద్దేశం. రెండోది నిధులు, నిధులు ఏదైతే ఉందో అది కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కేవలం ఒక ఆఫీస్లోనో ఒక మనిషి దగ్గర మొత్తం నిధులంతా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా పైకి చూస్తూ ఉంటే అది కూడా కరెక్ట్ డెమోక్రసీ అని కాదు, ప్రజాస్వామ్యం అని కాదు. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది మూడవది, ఈ రెండు ఉన్న లేకపోయినా మూడవది గౌరవం. గౌరవం అనేది కూడా ఒక మనిషికి ఉంటే సరిపోదు, ఎంపీగో ఉంటే సరిపోదు, ఒక సీఎంకో ఉంటే సరిపోదు. అందరికీ గౌరవం, ఎవరి స్థాయిలో వారికి ఆ గౌరవం. సకారంగా చెప్తున్నా, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, నేను గవర్నమెంట్ బడిలో చదువుకున్నా అప్పర్ ప్రైమరీ స్కూల్ దాకా, ఆ తర్వాత లోయర్ స్కూల్లో చదువుకున్నా. ఆ విధంగా నా జీవితంలో నాకెంతో సహాయం చేశారు మా గురువులు. అందుకోసమే నా గురువులందరికీ గుర్తుగా ఈరోజు మీ అందరికీ ఒక పుస్తకం అందజేయడం జరిగింది, ఒక పెన్ను ఇవ్వడం జరిగింది. ఈ వేదిక మీద ఉండడానికి ఎంపీగా చేతుల మీదుగా మొదలు పెడదామని, ఆ తర్వాత చివరిలో ఎవరికైనా ఇవ్వడం మిస్ అవుతామని కొంచెం ముందుగానే పంచమన్నాను. దయచేసి నేను టాటా కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు బెంగళూరులో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తే అది నా జీవితాన్ని మార్చింది. అది నేను ఒక ఉద్యోగి స్థాయి నుండి ఒక ఎంటర్ప్రైనర్ స్థాయి దాకా ఎదగడానికి నాకు ఉపయోగపడింది. అలాగే నేను చదివినటువంటి మంచి పుస్తకాలు నా యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా దోహదం చేసినాయి. బుక్ చదివినందువల్ల నా మీద చాలా ప్రభావితం. ఇంకా ఎక్కువ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, కన్న తల్లి కంటే గొప్పది ఈ జన్మభూమి, ఆ జన్మభూమి రుణం తీర్చుకోవాలని గురువుల దగ్గర నుండి నేను నేర్చుకున్నా. ఈ స్ఫూర్తి నాకు గురువులు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఈరోజు సమాజ సేవ చేయడం, అలాగే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనేది కూడా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ప్రత్యేకించి ఈరోజు మీకు ఇచ్చినటువంటి బుక్స్ నేను లీలావతి గారిని చాలా స్పెషల్గా సెలెక్ట్ చేయాలని చెప్పాను. ఈ బుక్స్ అన్నీ కూడా నేను చదివినవి. నేను ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా అప్పుడప్పుడు మంచి బుక్స్ చదవడానికి నా టైంని వెచ్చిస్తాను. ఖచ్చితంగా ఒకే వెరైటీ అందరూ చెప్పిందామంటే దొరకలేదు, కానీ రెండు మూడు రకాలు ఇవ్వడం జరిగింది. అయితే అది ఇంకో విధంగా మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నా. ఈ పుస్తకాలు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇంకా మీ శిష్యుల్ని, విద్యార్థుల్ని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే రెండు మూడు రకాల బుక్స్ ఉన్నాయి కాబట్టి ఒక బుక్ చదివి పక్కన ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళకి వచ్చిన బుక్ మీరు కూడా చదవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. నూజర్ల మండలం పమిడిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించారు. వీటితో పాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు పలు సైడ్ డ్రైనేజ్లకు సంబంధించిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈ గ్రామానికి ఈ మూడు బిల్డింగులు నిర్మాణం చేసుకోగలిగామంటే రావులపల్లి నాదే గారి కుటుంబం, వారి బిడ్డలు కానీ, వాళ్ళ మనవాళ్ళు కానీ, వాళ్ళ మనవరాళ్ళు కానీ, వాళ్ళ వంశం తరఫున మరి వాళ్ళ నాయనమ్మ, ఎల్లమ్మ, మరి జ్ఞాపకార్థంగా వాళ్ళ వారసులు అందరూ మరి ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా జరుపుకోగలుగుతున్నామంటే వాళ్ళే సైట్ ఇచ్చి వాళ్ళే బిల్డింగులు కూడా నిర్మాణం చేసినటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మరి ఈరోజు ఇంత మంచి నాలుగు రోడ్లు కార్నర్లో అటు కార్నర్గా ఉన్నటువంటి ఇలాంటి మంచి బిట్టు ప్రభుత్వ అనికి ఇచ్చి గ్రామానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఇది దానం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని ఆ పిల్లాడు గోపి, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ అందరూ, ఆ పెద్ద నాగయ్య, తులసయ్య, ఏరంజి, వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళ బ్రదర్స్ అందరూ, వాళ్ళ మనవాళ్ళందరూ, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఈ గోపి అనే ఈ అబ్బాయితో పాటు ఇంకా వాళ్ళ బ్రదర్స్ అందరూ మనం ఈ బిల్డింగులు నిర్మాణం చేసి ఇంత చక్కగా నిర్మాణం చేసినందుకు చాలా సంతోషం. మరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ కంటే శ్రీనివాసను పిచ్చియే నాకు, భక్తుల చిన్నబ్బాయాలో కంటే ముందు నుంచి పిచ్చియ నాకు బాగా పరిచయం. మేమిద్దరం వాళ్ళిద్దరూ పాల కేంద్రాలు పెట్టిన కా నుంచి ఇంకో కాను ఉంది ఈజీఅమ్మ, మళ్ళీ ఆయనకి తగ్గదాడు. ఆ ఈజీఎమ్మ గారు కూడా మాకు అప్పటి నుంచి పాల కేంద్రాల కా నుంచి ఈజీఎమ్మ గారు కూడా మాకు సొంత తోబుట్టు లాగా మాకు అప్పుడు కూడా అంత చనువుగా ఉండేది. వీళ్ళందరూ ఈ కుటుంబంతో నాకు చాలా అనుబంధం అని, ఈ ఊరితో చాలా సంబంధం అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. మరి నిజం చెప్పాలంటే అన్ని గ్రామాల నుంచి ప్రెసిడెంట్లు వచ్చారు, అన్ని గ్రామాల నుంచి నాయకులు వచ్చారు, అన్ని గ్రామాల నుంచి మరి జెడ్పీటీసీ మాజీలు, వైఎస్ ఎంపీ మాజీలు వీళ్ళందరూ ఇక్కడ రావటం జరిగింది. ఈ బాబు వచ్చాడు, అటు వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు, ఇక మన ప్రసాద్ గారు వచ్చారు, బ్రహ్మారెడ్డి, ఈ అందరూ కూడా ఇక్కడ రావటం అనేది ఈ చిన్నబ్బాయి గారు అందరికీ ట్యాకేశారు. ఇంత ఎండల్లో ఈ టైం దాకా ఇప్పుడు దాకుంటే చిన్న విషయం కాదు. చాలా నిజంగా ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ రాగానే రాజకీయ నాయకులు వస్తుంటారు. మేము అలా కాదు, ఎప్పుడు గ్రామానికి వస్తానే ఉన్నాం, గడప గడపకి తిరిగాము. అన్ని గ్రామంలో అందరికీ సంక్షేమం కానీ, అందరికీ మరి వాళ్ళందరూ పరిచయాలు కానీ, వాళ్ళందరితో మాట్లాడటం కానీ, ఆ గ్రామానికి అప్పుడు ఇటు మన మన నూజెండ్లు వెళ్ళడానికి రోడ్డు చేయాలంటే అది అప్పటికప్పుడు రోడ్డు వేపించి అక్కడ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు నుంచి 25 లక్షల రూపాయలకి ఇటు కూడా ఏర్పాటు చేయించాను. ఇలా ఇప్పుడు 1,50,00,000 జేజీఎం అంటే ఇంటింటికి వాళ్ళు దిప్పితే నీళ్ళు వచ్చే విధంగా జేజీఎం కింద కూడా 1,50,00,000 శాంక్షన్ కావడం జరిగింది. ఫస్ట్లో 70 లక్షలు గ్రాంట్ అయితే అది ఎటు సరిపోదని ఆగిపోతే ఇంకొక 80 లక్షలు శాంక్షన్ అయ్యి మొత్తం 1,50,00,000 దాకా ఈ ఊరికి ప్రతి ఇంటింటికి కొలాయి ఇచ్చే విధంగా, చెరువుకి 60 లక్షల నుంచి 70 లక్షలు ఏర్పాటు చేసి పిల్లర బెడ్ చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, ఈ గ్రామానికి
ఈ ఈ చిన్న విషయం కాదండి, గ్రామ పరిపాలన కేంద్రాలు ఇవన్నీ, అట్లాగే సంక్షేమం, అమ్మఒడి, ఆసరా, ఆసరా అంటే డోక్రా గ్రూపులకి 25,000 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లో జంపడే విధంగా, ఆసరాతో పాటు చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 18,750 రూపాయలు వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. మరి చేయూతతో పాటు వసతి దీవెన, ఇద్దా దీవెన, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఇవన్నీ కూడా నాడు నేడు స్కూళ్ళు హాస్పిటల్స్ బాగు చూపించే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక్కటే చెప్పాడు, మీకు ఏ కుటుంబానికైనా నా వల్ల మేలు జరిగిందనుకుంటే, ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందనుకుంటే నాకు ఓటేయండి అని అడిగాడు. ఏ కుటుంబానికి కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, వర్గాలు చూడలేదు, అన్ని విధాల అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిరుపేద రైతులను ఆదుకోవటమే జగనన్న నైజం అని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వెనుకొండపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొల్లాపల్లి మండలంలోని అయ్యన్నపాలెం మేకల దిన్నే బోడిపాలెం తండా గ్రామంకు చెందిన 250 మంది రైతులకు 500 ఎకరాల అసెంట్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బొల్లాపల్లి మండలంలో అసెంట్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసి నిరుపేద రైతులను ఆదుకోవటం జగనన్న ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకునే భూమిపై ఎలాంటి హక్కు పత్రాలు లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడం, ఎంతటి కష్టం అయినా సరే వారికి తగిన న్యాయం చేయాలని చట్టసభల్లో మాట్లాడి రెవెన్యూ అధికారులతో మాట్లాడి సన్న చిరుకారు రైతులకు హక్కు పత్రాలను పంపిణీ చేయాలని దృఢ సంకల్పంతో పనిచేసి నేడు పట్టాలను పంపిణీ చేసుకోవటం జరుగుతుందని తెలిపారు. రామదాపురం గ్రామానికి సంబంధించి, అలాగే మేకల దిన్ తండ, ఈ రెండు తండలకి దాదాపుగా 250 పట్టాలు మరి మీకు భూ హక్కు కల్పించడం జరిగింది. భూమి పట్టాలు ఒక్కొక్కరికి ఎంత? మొత్తం 500 ఎకరాలు. ఈ 250 మందికి పట్టా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్పుకునే పెద్ద పెద్ద నాయకులందరూ, మరి ఆ రోజు ఎవరు కూడా ఒక్క సెంటు భూమికి పట్టా ఇప్పిన చేత కాని వాళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కటి బొల్లాపల్లి మండలానికి పూర్తి స్థాయిలో 250 మందికి 500 ఎకరాలు మహిళలకి అందరికీ పట్టాలు పంపిణీ కార్యక్రమం ఈరోజు జరగటం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో, ఆయన చలవతో ఈరోజు ఈ 500 ఎకరాలకు కూడా వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, అనాది నుంచి ఎందరో వచ్చారు, ఎందరకు మీరు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఈ పట్టాలు, ఈ హక్కు ఆ భూమి మీద మీరే ఉన్నారు, ఆ భూమి మీరే పండించుకుంటున్నారు. మీకు అవకాశం కల్పించాలని ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరొచ్చినా పట్టించుకున్న నాదుడు లేడు. ఆ విషయాలు నాకు చెప్పిన తర్వాత దీని మీద చాలా సీరియస్ గా, చాలా మనసుతో మనసు పెట్టి, ఎక్కడ కూడా మీరిచ్చిన అవకాశాన్ని, మీరిచ్చిన అధికారాన్ని మీకోసమే ఉపయోగించి కంపల్సరిగా మీ అందరికి పట్టాలు, మరి హక్కు హక్కు ద్వారా పట్టా కల్పించాను. ఇది నిజంగమ్మా మీ అందరికి తెలియకపోవచ్చు. ఈ రికార్డుల్లో ఇది ఎక్కాలంటే చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. మీరిచ్చిన అధికారాన్ని పూర్తిగా ఉపయోగించాల్సి వచ్చింది. మీరిచ్చిన అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి అది మీకు మేలు జరిగే విధంగా
అది ఎప్పటికైనా మీకు హక్కు. ఇక ఎవరికి సంబంధం లేని విధంగా మీకు బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ బుక్ పెట్టుకొని మీకు డబ్బులు ఇచ్చే విధంగా ఇవాళ మీకు అధికారం హక్కు కల్పించామని సవినీయంగా మనవి చేసుకుంటున్నాం. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోడీ ప్రపంచంలో అదానిని అంబానీని కుబేర్ల స్థానంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తీవ్రంగా కష్టపడ్డారన్నారు. వెనుకొండ పట్టణంలోని గోగినని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణాలు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు బీజేపీ పార్టీలకి ఊడికం చేస్తాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హోదా గురించి కానీ, నిధుల గురించి కానీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కానీ నిలువరించలేకపోయారని ఎద్దేవా చేశారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. నరేంద్ర మోడీ గారు శుష్క వాగ్దానాలు శూన్య హస్తాల్లాగా వారి పరిపాలన ఉంది. ధరలు భారీగా పెరిగిపోయినాయి. ప్రజల జీవన స్థితిగతులు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. వారి పాలనలో గొప్పగా చెప్పుకోదగింది ఏమంటే ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థగా అదానీని అంబానీని తీర్చిదిద్దడం కోసం 147 కోట్ల ప్రజల యొక్క కష్టార్జితాన్ని నిలువున దోచిపెడుతూ ఉన్నారు. అది మోడీ గారి కీర్తి. రెండో వైపున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. సిపిఐ పార్టీ గత 4 సంవత్సరాల కాలంగా కేంద్రంలో మోడీకి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్రికరణ శుద్ధితో ప్రజల పక్షాన పోరాడింది. రాజధాని సాధన కోసం కానీ, పోలవరం నిర్మాణం కోసం కానీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకుండా నిరోధించడంలో కానీ గణనీయమైనటువంటి పాత్ర మిగిలిన ప్రతిపక్షాలతో కలుపుకొని స్వతంత్రంగా పోరాడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ దాని అనుకూలమైనటువంటి అన్ని శక్తులకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ రానున్న ఎన్నికల సమరంలో కూడా పోట్లాడుతుంది. అందువల్ల ప్రజల పక్షాన ఉండే, మైనారిటీల పక్షాన ఉండే, పేదల పక్షాన ఉండే సిపిఐ పార్టీని, రాష్ట్రంలో సిపిఐ పార్టీ మిత్రుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్, జనసేన అన్ని పార్టీలు కలిసి గత 4.5 సంవత్సరాల కాలంగా అన్ని పోరాటాల్లో ఉన్నాం. ప్రత్యేకించి అమరావతి రాజధాని పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు రాజ్యం నడుపుతూ అనేక దౌర్జన్యాలు చేస్తున్న సందర్భంలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటాలు చేస్తూ వచ్చాం. కానీ నిన్న మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి వత్తాసుగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచకాలు కొనసాగించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల యొక్క సహకారంతోనే అన్నీ జరిగాయి. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వారిద్దరితో సంప్రదించి వారితో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టాడు. ఆ కేసుల్లో కూడా ఆయనకి ఏమో ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కొన్ని ఆధారాలు దొరికాయి, కేసు పెట్టాడు, జైల్లో పెట్టాడంటే దానికి అర్థం ఉంది. ఆయన ఎలాంటి ఆధారాలు కూడా చూపనందువల్లనే 53 రోజుల తర్వాత ఆయనకి బెయిల్ రావడం జరిగింది. మరి ఈరోజు అదే బీజేపీ వారు బ్లాక్మెయిల్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని లొంగ తీసుకున్నారు. వారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా కండిషన్ పెట్టారు. వాళ్ళంతా సిద్ధమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కుపోయారు. ఆ తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకపోయినా
తెలుగుదేశం పార్టీలో ఉన్న 90% మంది ప్రజలకి ఇష్టం లేకపోయినా, వాళ్ళ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ఇవాళ ఇష్టం లేని సంసారం చేయాల్సి వస్తారు. బలవంతపు సంసారం ఇది. పాతకాలంలో రాజులు వచ్చి వేరే వాళ్ళని ఎత్తుకొని పోతున్నారని మనము కథల్లో పురాణాల్లో చదివాము. కానీ ఇవాళ మన రాజకీయాల్లో జరుగుతున్నది ఏమంటే, పట్టపగలే నరేంద్ర మోడీ అమిత్ షా పార్టీలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటా ఉన్నారు. దానికి మేజర్ ఉదాహరణ ఏమంటే, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఇండియా కూటమి ఏర్పాటు చేసింది, మొదటి సమావేశం ఏర్పాటు చేసింది ఆయనే పాట్నాలో. ఇవాళ ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇవాళ ఎన్డీఏ కూటమిలో చేరాడు. కారణం ఏమంటే, నీవు ఎన్డీఏ కూటమిలో చేరకపోతే నీ పైన కేసులు పెడతాం, లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు జైల్లో పెడతామని బెదిరించి చేర్చుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆయన పైన ఆదర్శ కుంభకోణం గురించి ప్రచారం చేసింది, ఎలుగెత్తి చాటింది బీజేపీ వాళ్ళే. ఆయన ఇవాళ ఎక్కడున్నాడు? ఆయన బీజేపీలో చేరుతానే వాళ్ళ కండువా కప్పుకుంటానే పునీతుడు అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు, రేపు ఎన్నికల తర్వాత ఆయన కేంద్ర మంత్రిని కూడా చేయబోతున్నారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఆయనకి 6 సార్లు సమన్లు ఇచ్చారు, జైల్లో పెడతామంటా ఉన్నారు. ఏం కారణం అంటే, 100 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అన్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 1000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరుగుతుంది కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ నుండి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. చీప్ లిక్కర్ అమ్మిస్తూ ఉన్నావు, 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. నేను చెప్పడం కాదు, లేదా చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు, సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఆమె వ్రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా చేసింది. మరి ఏం చర్యలు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డికి మీరు ఆయన అక్కడ మీకు ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు కాబట్టి మీరు ఆయన్ని ఏం చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే, బ్లాక్మెయిలింగ్ పద్ధతుల్లో ఇవాళ వారు పార్టీలను కూడగడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, జైల్లో పెడతామంటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తమ ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే, దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేకపోయినా సరే వారి బెదిరింపులకు భయపడి కేసులు పెడతాం, జైల్లో పెడతామని ఆ రకంగా బెదిరిస్తూ ఉన్నారు. పైగా ఏమంటే, మళ్ళీ మేమే అధికారం లేకొస్తాం కాబట్టి జాగ్రత్తని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అండి, బెదిరింపు రాజకీయాలు పోవాలి. దీనికోసమా, ఇలాంటి స్వతంత్రం కోసమా మన పూర్వీకులు త్యాగాలు చేసిందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తొలి తెలుగు మహిళా కవయిత్రి ముల్లమాంబ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. ముల్లమాంబ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని శాలివాహన్ నగర్ లో గల కుమ్మర కళ్యాణ మండపం నందు నియోజకవర్గ శాలివాహన సంఘం అధ్యక్షులు గొట్టం గోవిందరాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు ముల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రామాయణాన్ని తెలుగులో సరళీకృతంగా తెలుగులో అనువదించిన మహిళ కవయిత్రి సి ముల్లమాంబ అన్నారు. ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం నుండి ముల్లమాంబ జయంతిని అధికారికంగా జరపడం అభినందనీయమన్నారు. అలాగే వాడవాళ్ల ముల్లమాంబ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపి అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు పారెళ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు బొంకూరి రోషయ్య తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శాలివాహన నగర్ కళ్యాణ మండపం నందు తొలి తెలుగు మహిళా కవయిత్రి మాతృశ్రీ మల్లమాంబ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాం. ఇందులో భాగంగా మల్లమాంబ జయంతికి వినుకొండ నియోజకవర్గంలోని శాలివాహన సోదరి సోదరులను పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం అభినందనీయం. అలాగే మాతృశ్రీ మల్లమాంబ రామాయణాన్ని తెలుగులో రచించినటువంటి మహాకవయిత్రి, గొప్ప కవయిత్రి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో 1440 నుంచి 1530 వరకు ఆమె తన రచనతో సమాజంలోని అసమానతలను, అస్పృశ్యతలను, అంటరాంతనాన్ని రూపుమాపేందుకు విశేష కృషి చేసింది. అటువంటి మల్లమాంబ మా కుమ్మరి కులంలో పుట్టడం మాకెంతో ఆనందదాయకం. ఆమె జయంతిని ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా నిర్వహించాలని, ప్రభుత్వం నిర్వహించాలని ఈ సందర్భంగా
కోరుకుంటున్నాం. అంతేకాదు మాతృశ్రీ మల్లమ్మ విగ్రహాన్ని వాడవాడలా పెట్టేందుకు ప్రభుత్వం కూడా సహకరించి తగినంత విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. లారీ ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన వెనుకొండ మండలంలోని విటమరాజుపల్లి గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఈపూరు మండలం కొచ్చెల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల గుంటూరు మహేష్ వెనుకొండ పట్టణం నిమ్మలబావి బజార్కు చెందిన బాజీలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా బాజీకి గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. ఎస్ఎస్ వర్ణలత సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నార్మల్ అంటే కళ్ళ లాభం నార్మలే ఉంది. ఈ ప్యాచెస్ ఇవేం కాదు, తక్కువండి. మరి 2 వారాలు పడుతుంది, కారణానికి ఏమి ఇది ఎక్కడ తగ్గలేదు తలపలేగా. సార్ చెప్పు, మీ పేరేంటి? బాగానే ఉంది. ముందు మనకు కుట్టిలో అది ఇంపార్టెంట్, కళ్ళ లాభం లోపలే ఉంది, కళ్ళ లాభం బాగానే ఉంది. ఇది మనం ఫిక్స్ అయితే చెప్తాను, మీరు ఎటు చూడడానికి నార్మలే ఉంది, అది పైన దెబ్బలాగే ఉంది. నార్మల్ ఎక్స్పీరియన్స్ అర్థం. వెనుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ షేఖ్లా హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నిరాశ్రయుల షెల్టరు ఇప్పుడు వరకు పెద్దలు చెప్పినవన్నీ విన్నాను. నిజంగా మనము భారతదేశంలో పుట్టినందుకు ఎంత గర్వించాలో ఈ సేవ చూస్తుంటే అర్థమవుతుంది. పెద్ద పెద్ద దేశాల్లో కూడా తల్లిదండ్రులు ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతో లగ్జరీ లైఫ్ ఉంటుంది, కానీ ఒంటరితనం ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి. కానీ మన భారతదేశంలో అవేమీ లేకపోయినా కూడా ఒక ప్రభుత్వం కూడా చేదరదీసి ఇంత వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తుంది. వాళ్ళ మంచి చెడులు బాగోగులు చూసి వాళ్ళని మళ్ళీ మేలు రకంగా చేసి వాళ్ళ కుటుంబాలకు పంపించడానికి ఈ షెల్టర్ ఏర్పాటు చేశారంటే నిజంగా మనం భారతీయులు అయినందుకు ఎంతో గర్వించవచ్చు. అయితే ఈ షెల్టరు మన బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే గారుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఇది ఓపెన్ చేశారు అనడం మాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరాశ్రయులు వాళ్ళకి ఆ పరిస్థితుల్లో కారణాలు ఏవైనా కూడా, మీ పర్సనల్ వ్యక్తిగతంగా కారణాలు ఏవైనా కూడా మిమ్మల్ని చేరదీసి మంచి చెడు చూసి ఆహారం కల్పించడము, తర్వాత వైద్య సౌకర్యాలు ఇంతవరకే కాదు అని ఒక టీవీ పెట్టి, ఇప్పుడైతే వాటర్ డిస్పెన్సరీ మంచినీటి సౌకర్యం మీకు కల్పించడము ఇది చాలా బాగుంది. ఏంటంటే మీ వైపు నుంచి ఆలోచిస్తే మీ కారణాలు మీకు చాలా ఉన్నాయి, చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ పరంగా. అయితే నేనేం చెప్తున్నానంటే మన కష్టాలు అనేది మాత్రం టెంపరీ, ఆ కష్టాలకి కొంచెం కాలం దూరంగా ఉండడం మంచి పద్ధతేను. ఆ తర్వాత రోజులు ఎప్పుడు ఒకలాగే ఉండవు, ఇవన్నీ టెంపరీ పీరియడ్, ఎంతైనా కూడా కష్టం అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఉంటాయి. కానీ ఎదురొడ్డి నిలబడే శక్తి సామర్థ్యం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు, ఇంకా కొంతమంది అసలు ఉండని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు కనీసం వాటికి దూరంగా కొంతకాలము ఉందాము అని వస్తే ఇక్కడ మా వినుకొండలో మా మున్సిపాలిటీ మిమ్మల్ని చేరదీసి మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అండదండగా ఉంటున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. రానున్న రోజుల్లో మీకు చక్కటి ఆరోగ్యం, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు, కాకపోతే మీకు మానసికంగా ఏదైతే అనారోగ్యం ఉంటే, ఆ డిప్రెషన్ లాంటివి ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి, ఎక్కడికి అన్నీ వెళ్ళిపోతాయి. చక్కగా మీరు మీ కుటుంబాలతోటి అందరిలాగే జతగలిసి చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మీరు వ్యక్తిగతంగా మీకు ఏ బాధలున్నా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ తీసుకోండి, ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోండి. మంచినీటి సౌకర్యం ఇవాళ ఇంకా బాగా కల్పిస్తున్నారు కొంతమంది ఇళ్లలో, ఆ డిస్పెన్సరీ కూడా చాలా ఇళ్లలో లేవు, కానీ మీకు నిరాశ్రయులైన వాళ్ళు కల్పిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇవన్నీ వీటిల్లో మీకు ఇవన్నీ కల్పిస్తూ మళ్ళీ పర్యవేక్షణ కూడా ఉందంటున్నారు, ఎప్పుడెప్పుడు ఎలా ఎలా ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు,
ఇంకేమన్నా మాట్లాడాలా అని ఇంత సిబ్బంది మీకు ఇంత పర్యవేక్షిస్తున్నారంటే నాకు ఎంత గర్వంగా ఉందో. నిజంగా భారతదేశము గొప్పదే, భారతీయులందరూ గొప్పదే, గొప్ప వాళ్ళే. భారతీయులు చేసే సర్వీస్ ఎంత గొప్పదో, ఎంత బాగా చేస్తున్నారు అనేది చాలా గర్వంగా ఉంది. ఇవాళ మీకు హెల్త్ చెకప్ చేయడానికి మన డాక్టర్ గారు కౌశిక్ గారు వచ్చారు. చిన్న వయసులోనే ఆయన అంత సేవ చేయడానికి ముందుకొచ్చారు. నా కుమారుడు కూడా డాక్టరే. నాకైతే పక్కన నా కుమారుడు కూర్చున్నట్టే అనిపించింది. వెనుకొని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.